హల్చల్ చేస్తున్న రౌడీ గ్యాంగులు అమాయక యువకులని కర్రలతో చితకబాదుతూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. భయాందోళన సృష్టిస్తున్నాయి ఆ వీడియోలు. ఓ యువకుడిని కర్రతో చితకబాదిన రాజశేఖర్ అనే యువకుడు. రాజశేఖర్పై గతంలో పలు కేసులు కూడా ఉన్నాయి. రౌడీ గ్యాంగులకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నమస్కారం. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి ఈ న్యూస్ విషయంలో పోలీస్ నెల్లూరు పోలీసు గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉటాముటిన విచారణ చేపట్టి కౌంటు చేసుకోరైతేనేమి నేను మా సర్కిల్ ఇన్స్పెక్టర్ సిబ్బంది ఈ సంఘటన కారకుడైనటువంటి రాజశేఖర్ను మన వెనక ఉన్నటువంటి రాజశేఖర్ అదుపులోకి తీసుకున్నాం. తర్వాత యుగధరు అలియాస్ పాండు అనే అతను కూడా మనం ప్రోయాక్టివ్గా ఈ జరిగేటువంటి సంఘటనలో మనం ముందుకెళ్ళి తీసుకొని ఇతను సెక్యూర్ చేస్తే ఇతని ద్వారా మనకు వచ్చేటువంటి సంఘటనలో థర్డ్ వైల్గా దాకా కొట్టేటువంటి కేసులో ఇమీడియట్గా ఈ శ్రీకాంత్కి సంబంధించిన కారు తీసుకెళ్లాడని చెప్పి యాక్సిడెంట్ చేశాడని చెప్పి యాక్సిడెంట్ అయినటువంటి ఖర్చు ఇవ్వలేనటువంటి ఉద్దేశంతో రాజశేఖర్ అప్రోచ్ చేయనట్టు రాజశేఖరు తర్వాత కిరణ్ అబ్బు షరీఫ్ అనే అతను ఇతను తీసుకెళ్ళండి రెండు మూడు చోట్ల కొట్టినట్టు థర్డ్ బాయిల్లో కొట్టినట్టు కూడా మనకి ఇప్పుడు మీరంతా చూసే ఉంటారు. ఆ కేసులో ఉండవంటి ఇతను మనం అదుపులో తీసుకున్నాం. తీసుకొని కేసు కూడా నమోదు చేసాం. మాకు ఇదివల్ల ఇలాంటి ఫిర్యాదు రాలేదు. ఇప్పుడే వచ్చినాయి. ఈ వచ్చిన వెనువెంటనే పోలీసులు స్పందించి ఉటాముటిన కేసులు కూడా నమోదు చేసి వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ఇలాంటి సంఘటనలు ఏదైనా మన దృష్టికి కానీ మీ దృష్టికి కానీ ఏదైనా వస్తే కూడా వాటిపైన ఫిర్యాదులు ఎవరైనా స్వీకరిస్తే ఈవెన్ డైల్ 100కి ఇచ్చినా కూడా మేము ఫిర్యాదు స్వీకరించి వాటిపైన కేసులు నమోదు చేస్తాం, కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఎలక్ట్రానిక్ పిటిషన్ ఫిర్యాదు ద్వారా తెలియజేస్తాం. ఈ వీడియో ద్వారా ఫిర్యాదుదారులు ముందు తీసుకొని ఫిర్యాదు ద్వారా కేసు ఈ వీడియోలో చూసి ఫిర్యాదుదారులు సేకరించి ఫిర్యాదుదారుల ద్వారా చేసుకోవడం జరిగింది. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు వచ్చినటువంటి మీడియాలో వచ్చినట్టుగా క్రికెట్ బెట్టింగ్ అనేది క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అయితే కాదు, ఫిర్యాదుదారులు కూడా మా దగ్గర ఉండి మీరు మాట్లాడతారు మాట్లాడండి తీసుకురామా పని కార్ తీసుకున్నప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ముందర కొంచెం డామేజ్ అవ్వడంతో వాళ్ళు డబ్బులు కట్టమన్నారు సార్. నాది డబ్బులు ఇప్పుడు లేవన్నా నేను పనికి వెళ్ళి కడతానా అని చెప్పాను సార్. వాళ్ళు ఇప్పుడే కావాలని చెప్పేసి శ్రీకాంత్ అనే వాళ్ళ వ్యక్తి ఫ్రెండ్ రాజశేఖర్ అన్నాన్ని అన్నయ్య చెప్పాడు సార్. అన్నయ్య చెప్తే అన్న వచ్చి నన్ను మూడో మైలికి తీసుకుని వెళ్ళి కొట్టాడు సార్. క్రికెట్ బెట్టింగ్ కాదు, క్రికెట్ బెట్టింగ్ అసలు నాకు క్రికెట్ అనేది రాదు సార్, తెలియదు సార్. నాకు చదువు ఉంది ఐదో ప్లేస్ సార్, తెలియదు నాకు. ఎందుకు పోలీసులకి అప్పుడు మీరు ఫిర్యాదు చేయలేదు? నాకు మా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు సార్, నాకు చెప్పేదానికి కేసు పెట్టేదానికి ఎవరు లేరు. నేను అప్పుడే సార్ అప్పుడు త్వరగా బయలింది సార్, చెయ్యి ఎరిగింది సార్. అప్పుడు సార్ అప్పుడు ఫిర్యాదు మళ్ళీ కొడతారని చెప్పి చేయలేదు సార్. నేను ఆ వీడియో లీక్ అయింది, వీడియో తీసుకుంటే బాబు అతనికి ఇప్పుడు కాదు ఏప్రిల్ కొత్త కొత్త లేపుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూసే ఉంటారు అన్ని ఛానల్స్లో కూడా ఒక వీడియోను రెండు వీడియోలు టెలికాస్ట్ చేస్తూ నెల్లూరు పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ వల్ల దీనివల్ల ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కొడుతున్నారని చెప్పనేసి ఆ విధంగా టెలికాస్ట్ కావడం జరిగింది. కానీ
వాస్తవంగా అది కాదు ఇది వచ్చేసేసి లాస్ట్ ఇయర్ మీరు టెలికాస్ట్ చేసినటువంటి వీడియోస్ లో ఒకటి 12 11 2019 లో జరిగింది ఇంకొకటి వచ్చేసేసి ఏప్రిల్ 2020 ఏప్రిల్ మొదటి వారంలో జరిగింది తర్వాత ఇదే కాక ఇంకొకటి మీరు టెలికాస్ట్ చేసిన ఇంకొక వీడియో కూడా మేము సర్క్యూట్ చేశాం అది కూడా 2018 లో జరిగింది 2019 మార్చి లో జరిగింది వాటిని కూడా నేను చూసాం దాని కూడా వెరిఫై చేస్తున్నాం ఈ వీడియోస్ అంతా కూడా ఇప్పుడు వచ్చిన దానిలో ఇవి వాళ్ళకు ఆర్థికంగా ఉన్నటువంటి లావాదేవీల వల్ల జరిగినటువంటిది 2019 లో నవంబర్ లో జరిగినటువంటి వీడియో ఏదైతే ఉందో అది మన మార్కెట్ ఎదురుగా జరిగింది జగదీష్ పాల దగ్గర దీని ఎందుకోసం జరిగిందంటే దీంట్లో రేవంత్ అనే అతను కంప్లైంట్ ఏంటు తర్వాత మేము సర్క్యూట్ చేసాం అప్పుడు కంప్లైంట్ రాలేదు ఈ రోజు మేము మీరు టెలికాస్ట్ అయిన తర్వాత మళ్ళీ మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేసాం ఈ రేవంత్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే ఆ పార్టీలో చేసుకునే దానికోసం ఒక బార్లో వీళ్ళంతా డిన్నర్ చేసుకోవడం జరిగింది ఆ డిన్నర్కు జగదీష్ అనే అతని కూడా పాల జగదీష్ను కూడా వీళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది అతను వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయాడు తర్వాత వీళ్ళు పార్టీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఆ అమౌంట్ తక్కువ వస్తే పూర్తిగా అమౌంట్ లేకంటే అమౌంట్ కట్టకుండా వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు దాంట్లో ఒకరిని పట్టుకొని వారు వాళ్ళు ఈ జగదీష్ తెలిసిన అతను కాబట్టి అతను ఫోన్ చేస్తే అతను వచ్చి ఆ డబ్బులంతా కట్టేసేసి బయట పోవడం జరిగింది ఆ డబ్బులు వసూలు చేసేదానికోసం రేవంత్ వచ్చేసేసి నేను కడతానని చెప్పి చెప్పాడు అలా కట్టకుండా ఉండేదానికోసం రేవంత్ను డబ్బుల విషయం అడిగితే రేవంత్కు వాళ్ళకు గొడవ జరిగినప్పుడు జగదీష్ దగ్గర ఉండి ఈ రాజశేఖర్ అనే అతను బీవీ నగర్ వాళ్ళ నాయన పేరు శ్రీనివాసులు ఇదంది బీవీ నగర్ ఇతను జగదీష్ దగ్గర పాల దీంట్లో పనిచేస్తాడు అతనితో పాటు రంజిత్ మతేకాన్పేట వీళ్ళిద్దరూ కూడా చేతులతో అతన్ని కొట్టడం జరిగింది వీళ్ళంతా కూడా మన సీసీ కెమెరాలు రికార్డ్ కావడం జరిగింది ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ మనం టెలికాస్ట్ చేయడం జరిగింది అప్పుడు దీని మీద మనకు కంప్లైంట్ రాలేదు ఆ కంప్లైంట్ రాని దానివల్ల మనము దీనిపైన ఏ విధమైనటువంటి చర్య కూడా తీసుకోలేదు అప్పుడు ఆ బార్లో బాకీ ఉన్నటువంటి 5000 రూపాయల డబ్బుల విషయం వల్ల ఇది జరిగింది తర్వాత రెండవది వచ్చేసేసి ఒక వ్యక్తిని కట్టితో ముట్టు ఉండేటువంటిది రాజశేఖర్ అనేటువంటి ముద్దాయి ఇంకొక వ్యక్తిని కట్టితో ముట్టేటువంటిది ఇది ఏప్రిల్లో జరిగింది ఏప్రిల్లో జరిగేటప్పుడు వచ్చేసేసి దీంట్లో శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి వచ్చి కార్ను బాడుకిస్తూ ఉంటాడు ఈ కార్ను బాడుకి తీసుకుని అతని దగ్గర వచ్చేసేసి యుగంధర్ అనే అతను వెహికల్ని తీసుకొని ఆ వెహికల్ సెల్ఫ్ డ్రైవింగ్తో బాడుకు పోయాడు అతను యాక్సిడెంట్ అయింది వెహికల్ ఆ వెహికల్ యాక్సిడెంట్ అయిన తర్వాత దాన్ని రిపేర్ చేయకుండా బండి పెట్టేసి వెళ్ళిపోయాడు దీనికి రిపేర్ చేసే కన్నా అతను అటెండ్ కాందాని వల్ల ఈ రేవంత్ మన ఈ యుగంధర్ అనే అతన్ని అబ్బు షరీఫ్ ఫతేఖాన్పేట అనే అతన్ని తీసుకొని రాజశేఖర్ కిరణ్ అనే వాళ్ళిద్దరు థర్డ్ మైల్ దగ్గర ఉంటే అక్కడికి తీసుకెళ్లారు అక్కడ వచ్చేసేసి మన ఈ రాజశేఖర్ అనేటువంటి ముద్దాయి అతన్ని కట్టెతో కొట్టడం మీరు వీడియోలో చూశారు దీనిలో అప్పుడు మాకు ఏ విధమైనటువంటి కంప్లైంట్ కూడా రాలేదు ఒకవేళ కంప్లైంట్ వచ్చిన మేము అప్పుడు కూడా యాక్షన్ తీసుకునే వాళ్ళం ఇది క్రికెట్ బెట్టింగ్ వల్ల కానీ రౌడీయిజం వల్ల కానీ డబ్బులు వసూలు వల్ల కానీ కాదు ఇది వచ్చేసేసి వెహికల్ రిపేర్ చేయడం దానివల్ల జరిగినటువంటి ఇష్యూ దాని మీద చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే ఎలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ కూడా ఏ చిన్న విషయం జరిగినా కూడా భయపడకుండా 100 కాల్ చేస్తున్నారు కాబట్టి ఏ చిన్న విషయం జరిగినా కూడా 100కి మీరు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు టౌన్లో వితిన్ 10 మినిట్స్లోనే అటెండ్ అయ్యేసి ప్రతి ఒక్క కాల్ కూడా అటెండ్ కావడం జరిగిపోతుంది అదే కాకుండా మీరు ఎవరూ కూడా 100 కూడా ఇప్పుడు చేయాల్సిన పని లేదు మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే పోలీస్ యాప్ అనేది ఒకటి ఉంది ఎవరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు పోలీస్ యాప్లో కానీ కంప్లైంట్ చేశారంటే మీరు స్టేషన్లకు రానవసరం లేనేలేదు ఎవరైనా కూడా దాన్ని కంప్లైంట్ చేయొచ్చు మీరు కానీ ఆ పోలీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కంప్లైంట్ చేశారంటే ఇమ్మీడియట్గా మీ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది